రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అధికారుల అండదండలతో యథేచ్ఛగా గుడ్డలు తవ్వి మట్టిని దర్జాగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉంటున్నాయి. వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం సమీపంలోని గుట్టను కొందరు అక్రమార్కులు జేసీబీలతో తవ్వుతూ ట్రిప్పర్ల ద్వారా ప్రతిరోజు వందలాది ట్రిప్పుల మట్టిని బహిరంగంగా తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టిని తరలించాలంటే మైనింగ్ రెవెన్యూ అధికారుల అనుమతులు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు కంట్రాక్టర్లు అక్రమార్కులు ప్రభుత్వ పనుల కోసం అని చెబుతూ సమీపంలోని వెంచర్ లో మట్టిని తరలిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తూ ప్రభుత్వ ఖజానకు గండి కొడుతున్నారు. ఇటీవల దేవస్థానం గోశాలకు మట్టి తరలిస్తున్నామన్న సాకుతో మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా మైనింగ్ రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమంగా నడుస్తున్న టిప్పర్లను సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.